ఆంజనేయులు ఆకుల ఆంజనేయులు పటాన్చెరు నియోజకవర్గం పటాన్చెరు నియోజకవర్గమే నీలమ్మ దాన్ని ఇంటి ముంగటనే ఉంటా నేను అది విషయం అంటే అంటే వ్యక్తిగతంగా నీలమ్మ ఇలాంటి తెలిసి ఉంటాయి ఎదురుగా అంటే ఆయన తెలుసు నాకు ఆయన వ్యక్తిత్వము చాలా మంచిది ఎవరన్నా ఆర్థికంగా కానీ ఏ దాంట్లో ఉన్నా కానీ ఆయన హెల్ప్ చేస్తాడు హెల్పింగ్ నేచర్ చాలా ఉంది కాబట్టి ఇవాళ మనము ఎలక్షన్ మూలకంగా ఇంతమంది జనాభాను ఆకర్షించుకోవడం జరిగింది అది ప్రతి ఒక్కరికి ఫోన్ మీద నా అన్న నాకు ఇది అయ్యింది అని అంటే ఇమీడియట్లీ డబ్బులు పంపించిన రకం ఆయన అది విషయం డబ్బులనే కాదు ఏ సహాయమైనా చేయగలుగుతాడు ఆయన అదే విషయం ఓకే అన్న ఆర్థికంగా చాలా బలంగా ఉన్న నీది మాది అసలు ఆర్థిక వనరులు ఎక్కడి నుంచి వచ్చినాయంట ఆయన రియల్ ఎస్టేట్ చేసిండు రియల్ ఎస్టేట్ చేసిండు కష్టపడ్డాడు ఆయన చిన్నప్పటి నుంచి బర్రెలను మేపిండు సైకిల్ షాప్లో పనిచేసిండు కంపెనీలో పనిచేసిండు సార్ పటాన్చెరు నియోజకవర్గ ప్రజలు ఆయన గెలిపిస్తారు అనుకుంటున్నారు 100% గెలిపిస్తారు 100% దాదాపు పేరు ఏం పేరు నా పేరు అర్జున్ పటాన్చెరు నియోజకవర్గం ఓకే తాత ఎలక్షన్లు వస్తున్నాయా ఎవరు గెలుస్తారంట ఎవరు కోటేద్దాం అనుకుంటున్నా నేను నీలమ్మదికి ఎత్తాం ఎందుకు నీలమ్మదికి ఎందుకు ఎత్తాం అనుకుంటున్నాను నీలమ్మదికి అంటే నీలమ్మదికు ఇంతకుముందు వాళ్ళు టీఆర్ఎస్ వాళ్ళు ముందు మోసం చేశారు కదా మన తర్వాత రేవంత్ రెడ్డి వాళ్ళు తీసుకుపోయి వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు మోసం చేశారు దాని గురించి ఆ నిర్ణయంతో ఇప్పుడు ఈయనకెత్తాం అనుకుంటున్నాను ఓకే ఇప్పుడు మరి టీఆర్ఎస్ వాళ్ళు మీకు బీసీ బంధు ఇప్పుడు మీరు లాంచ్ అవ్వు కదా బీసీ బంధు ఇస్తున్నారు ఏమి ఇవ్వలేదు మాకు ఇవ్వలేదా రాలే మీ ఊరికి రాలేదు వచ్చింది వచ్చింది ఎత్తి వాళ్ళకి వచ్చింది వేరే వాళ్ళకి వచ్చింది నీలమ్మ సర్పంచ్ చేసిరు కదా ఎట్లా చేసిండు అభివృద్ధి ఎట్లా చేసిండు మంచి పనులు చేసి మంచి పనులు చేసి మంచి పనులు చేసిండు ఏమి మంచి పనులు అంటే ఏమేం చేసిండు రోడ్లు వేయించిండు అక్కడ శివుని గుట్ట చేయించిండు ఊరంతా నీట్గా ఉంచిండు గెలుస్తాడంటారా మరి ఈసారి గెలుస్తాడు కంపల్సరీ కంపల్సరీ